భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు. రోజుకొక నిర్ణయం, పోటకో మాట, ఒక అదే ఒక్కసారి రాజధానికి సంబంధించి మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడతారు, అదే టైంలో వ్యతిరేకంగా మాట్లాడతారు. కేంద్రంలోని కొంతమంది కీలక సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, కొంతమంది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, మాకు సంబంధం లేదు అని కొంతమంది చెప్తారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సెలెక్ట్ కమిటీకి బిల్లు ఎప్పుడైతే పాస్ చేశారో, ఎప్పుడైతే ఈ సెలెక్ట్ రగడ అనేది మొదలైందో, ఎమ్మెల్సీలకు సంబంధించి శాసనమండలిలో ఎప్పుడైతే ఈ రగడ మొదలైందో ఒక్కసారిగా, ఎందుకంటే శాసనమండలిలో ఉన్నది ఇద్దరే బీజేపీ సభ్యులు, అయితే వాళ్ళు ఒకేసారి స్టాండ్ మార్చేశారా, రూట్ మార్చుకున్నారా ఏంటనేది అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నేతలందరూ, భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా నడుస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుతున్నమాట. ఎందుకు అంటే సెలెక్ట్ కమిటీకి పంపించడం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడం వాళ్ళు ఎప్పుడైతే వ్యతిరేకించారో, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ వైసీపీకి అనుకూలంగా ఉందా అనేది ఒక ప్రశ్న. అయితే నిన్నటి వరకు కూడా ఆ సమావేశాల ముందు వరకు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి భారతీయ జనతా పార్టీ ఈ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించింది. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించినప్పుడు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడాన్ని స్వాగతించాలి. కానీ ఇక్కడ సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించడాన్ని కూడా వ్యతిరేకించింది అంటే భారతీయ జనతా పార్టీ అసలు స్టాండ్ ఏంటి? ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని వాళ్ళు చెప్పింది, వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంతో అసెంబ్లీలో అందరి ముందు ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు, అందరికీ చూపించారు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఇదే, గతంలో వాళ్ళ మేనిఫెస్టో ఇదే అని చెప్పి చాలా క్లియర్గా చూపించడం జరిగింది. సో వాళ్ళ నిర్ణయం ఇప్పుడు ఆచరణలోకి వస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపించడాన్ని ఇలా కరెక్టు అని అనుకుంటే గనక, ఒకవేళ భారతీయ జనతా పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా ఉంటే గనక ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. అంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయకూడదు, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించకూడదు, కర్నూలులో కూడా హైకోర్టు ఏర్పాటు చేయకూడదు. మరి ఏం చేయాలి? అమరావతిలో రాజధాని ఉంచాలా, కంటిన్యూ చేయాలా అనే దాని మీద క్లారిటీ లేదు. ఒకవేళ అదే కనుక చేస్తే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది అని ఒక ప్రజల్లోకి ఒక సంకేతం వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో దూరంగా ఉంటున్నారా? అదే ఉద్దేశంతో సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించడానికి వ్యతిరేకించారా? లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇప్పుడుకున్నట్టు ఉండి స్టాండ్ మార్చుకుని వైసీపీకి సపోర్ట్ చేస్తుందా? వైసీపీకి సపోర్ట్ చేస్తే మూడు రాజధానుల అంశాన్ని కూడా సపోర్ట్ చేసినట్టే, ఒకవేళ సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపించలేదు అంటే. ఏంటి అనేది ఒక క్లారిటీ లేకుండా పోయింది పరిస్థితి. ఒకవేళ నిజంగా వైసీపీకి సపోర్ట్ చేసి సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించడం వ్యతిరేకిస్తే గనక అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఒక బలమైన కార్యాచరణతో ముందుకొస్తున్నామని ప్రకటించారు. ఆ బలమైన కార్యాచరణ ఇదేనా? ఆ బలమైన కార్యాచరణ అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఉండబోతుందా, సపోర్ట్గా ఉండబోతుందా? ఒకవేళ నిజంగా వ్యతిరేకంగా ఉంటే, ఇప్పుడు వ్యతిరేకంగా ఉందని అనుకోవాలా? సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపడానికి తప్పుపట్టారు కాబట్టి అమరావతి రైతులకు సంబంధించి ఒక బలమైన కార్యాచరణ రూపొందిస్తామన్నా అని చేసిన ప్రకటన అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఉందని అనుకోవాలి? ఒకవేళ సపోర్ట్గా ఉంది అని అనుకుంటే వీళ్ళు ఎందుకు సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇలా చాలా, అంటే చాలా అయోమయాలు, చాలా గందరగోళాలు ఉన్నాయి. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు సోమవీరాజు లాంటి వాళ్ళు నిన్న ఆ మండల సమావేశాలు పూర్తయిన తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడి వాళ్ళు స్టాండ్ని ఎప్పుడైతే చెప్పారో దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అన్నారో, అక్కడ తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని మాత్రమే తప్పుబడుతున్నారనుకోవాలా, అదే టైంలో మూడు రాజధానుల అంశాన్ని సపోర్ట్ చేస్తున్నారనుకోవాలా? ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అంశం అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్మెంట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.